ఇటీవల కరోనాతో మృతి చెందిన బీజేపీ నాయకురాలు సుంకె యశోద స్మారకార్థం కరీంనగర్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని జ్యోతినగర్లో నివసిస్తున్న రాజస్థాన్ వలస కూలీలకు భోజనం అందించారు. ఈ సందర్భంగా సుంకె యశోద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ మహిళా నాయకురాలు సుజాతారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుంకె యశోద మరణించడం బాధాకరమని, ఆమె మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ నేత సుజాతారెడ్డి అన్నారు. మహిళలు యువతల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేదని గుర్తు చేశారు. సుంకె యశోద సూచనలు సలహాలతో ముందుకు సాగేవారమని తెలిపారు. లాక్డౌన్ కారణంగా వేలాది మంది రోడ్డున పడ్డారని తెలిపారు. వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు నిరంతరం సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉంటూ వ్యాధి నియంత్రణకు సహకరించాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, సీనియర్ నాయకురాలు, ఆమె చనిపోవడం చాలా బాధాకరం. కరోనా మహమ్మారికి భారతీయ జనతా పార్టీ నాయకురాలు చనిపోవడం చాలా బాధాకరం, పార్టీకి తీరని లోటు. ఎందుకంటే చాలా అంటే మహిళలకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ తను వచ్చి నేనున్నా అని చెప్పేసి, మాకు కూడా ఆమె వయసులో పెద్దది కాబట్టి మా అందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తుండే, నాతో చాలా సన్నిహితంగా ఉంటుండే. ఆమె చనిపోయి ఈరోజుకి 11 డేస్ పైన అయింది. అందుకే ఆమె జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ చాలామంది రాజస్థాన్ నుండి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆమె తరపున మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది.